హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ హాల్ వీడియో. ఇవాళ హాల్ వీడియోలో నాకు బాగా నచ్చిన టాప్ 5 అని నేను అనుకుంటూ ఉన్న షాంపూస్ చూపిస్తాను. మార్కెట్లో చాలా ప్రోడక్ట్స్ ఉంటాయి, మనం కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాం కదా ఏది పర్చేస్ చేయాలి, ఏది బెటర్, ఏవి బాగుంటాయి ఏంటి అని. సో అందుకోసము నేను పర్సనల్గా ఇన్ని ఇయర్స్ నుంచి యూజ్ చేస్తూ ఉన్నాను కదా, వాటిల్లో మిడ్ రేంజ్లో ఉన్న 5 టాప్ షాంపూస్ నేను చూపిస్తాను. ఇందులో 1-2 మీకు ఆల్రెడీ తెలుసు, నేను ఎప్పుడు చెప్తూనే ఉంటాను. సో ఐ థాట్ ఈ వీడియో మీకు యూస్ఫుల్ అవుతుంది అని అనిపించింది, అందుకే షేర్ చేస్తూ ఉన్నాను. నౌ ఫస్ట్ డిస్క్లైమర్ ఏంటంటే, ఈ షాంపూస్ వాడితే హెయిర్ ఫాల్ తగ్గుతుంది, లేకపోతే గ్రోత్ చాలా బాగుంటుంది, ఫెంటాస్టిక్గా ఉంటుంది, ఇలాంటి ఫాల్స్ ప్రామిసెస్ అయితే నేను ఏమి ఇవ్వను. బికాజ్ మనం ఎక్స్టర్నల్గా యూస్ చేసే ప్రోడక్ట్స్ స్కిన్ మీద కానీ హెయిర్ మీద కానీ బయట యూస్ చేసే ప్రోడక్ట్స్ నాకు తెలిసినంత వరకు జస్ట్ 20% ఎఫెక్ట్ ఉంటుంది, అంతే. మిగతా అంతా మనం ఏం తీసుకుంటాము, వాట్ వి ఇంటేక్ అనేది, లైక్ ఫుడ్ కానీ లేకపోతే వాటర్ కానీ, మంచి స్లీప్ కానీ, 8 hours ఆఫ్ స్లీప్ కానీ, ఇలా మన లైఫ్ స్టైల్ని బట్టి 80% ఉంటుందన్నమాట. సో అందుకే అలాంటి ఫాల్స్ ప్రామిసెస్ ఇవ్వను. బట్ ఎస్, డెఫినెట్లీ మనం యూజ్ చేసే ప్రోడక్ట్స్ కూడా ఎక్కువ కెమికల్స్ లేకుండా, సిలికాన్స్, పారాబెన్స్, సల్ఫేట్స్ ఇవన్నీ లేకుండా కొంచెం మైల్డ్గా ఉండేలాగా, అండ్ మన హెయిర్కి ఎక్కువ హార్మ్ చేయకుండా మన హెయిర్ని బట్టి సెలెక్ట్ చేసుకున్నాము అంటే డ్యామేజ్ కొంచెం తగ్గుతుంది అనమాట. మనం చాలా వీడియోస్ చూస్తూ ఉంటాం కదా హెయిర్ ఫాల్ ఫుల్గా స్టాప్ అయిపోతుంది, ఇలాంటివి డిఐవై హోమ్ రెమెడీస్ వల్ల పాసిబుల్ ఏమో కానీ ఇలాంటి ప్రోడక్ట్స్ వల్ల కాదు. బట్ డెఫినెట్గా ఇందాక చెప్పినట్టు హెయిర్ డ్యామేజ్ అనేది చాలా వరకు తగ్గించవచ్చు. అండ్ ఈ ఫ్రిజీనెస్ ఉంటుంది కదా, ఫ్రిజీనెస్ తగ్గించవచ్చు, డెఫినెట్గా కొంచెం వాల్యూమ్ ఇవ్వచ్చు, ఇవన్నీ మనం చేసుకోవచ్చు అనమాట ప్రోడక్ట్స్తో. బట్ ఇంటర్నల్గా మన రూట్స్లో నుంచి పెరుగుతుంది కదా హెయిర్, సో ఇంటర్నల్గా మన ఇంటేక్ ఏది ఉంటుందో అది చాలా ఎక్కువ మేజర్ రోల్ ప్లే చేస్తుంది. సో ఆ డిస్క్లైమర్ అయితే ఫస్ట్ ఇవ్వాలనుకున్నాను. అండ్ ఇప్పుడు నేను చూపించే షాంపూస్ అన్నీ కూడా మైల్డ్గా ఉంటాయి, కెమికల్ ఫ్రీ, అండ్ డ్యామేజ్ ఎటువంటి డ్యామేజ్ చేయదనమాట హెయిర్కి. అండ్ ఇవన్నీ కూడా ట్రైడ్ అండ్ టెస్టెడ్ అనమాట. మనం ఎక్కువ ప్రోడక్ట్స్ వాడుతూ ఉంటాం కదా, అన్ని ట్రై చేస్తూ ఉంటాము. వాటిల్లో నాకు బాగా నచ్చిన 5 ప్రోడక్ట్స్ సెలెక్ట్ చేశాను. ఫస్ట్ అయితే ఇదనమాట, ఇది గార్నియర్ అల్టిమేట్ బ్లెండ్స్ క్రీమీ నరిషింగ్ షాంపూ. ఇదేంటంటే ఇక్కడ చూసారు కదా, ఆర్గన్ ఆయిల్ అనమాట, ఆర్గన్ ఆయిల్ రిచ్నెస్, ఆల్మండ్ క్రీమ్ అండ్ మోరకోన్ ఆర్గన్ ఆయిల్. సో నాకు పర్సనల్గా ఈ మోరకోన్ ఆయిల్ ఉంటుంది కదా, దాంతో చేసే ప్రోడక్ట్స్ అన్నీ చాలా ఇష్టము. ఇవాళ నేను చూపించే వాటిల్లో కూడా 3 ప్రోడక్ట్స్ అందులోనే ఉంటుంది. సో ఇది నరిషెస్, సాఫ్టెన్స్ అండ్ ఇంప్రూవ్స్ మేనేజబిలిటీ, డ్రై టు వెరీ డ్రై హెయిర్కి బాగా పనిచేస్తుంది. అండ్ యూ ఆల్ నో నాది వెరీ డ్రై హెయిర్, మనం ఇంట్లో ఈ న్యాచురల్ రెమెడీస్ చేసుకునే అంత ఓపిక నాకు అసలు ఉండదు, అలా వదిలేస్తూ ఉంటాను. అండ్ నాకు చాలా ఎక్కువ థిక్ హెయిర్ ఉంటుంది అనమాట, నాది ఈచ్ స్ట్రాండ్ ఆఫ్ హెయిర్ ఉంటుంది కదా అదే చాలా థిక్గా ఉంటుంది. సో దానివల్ల ఇంకా ఎక్కువ బుషిగా కూడా కనిపిస్తుంది. ఇదే నేను మంచిగా మేనేజ్ చేస్తే నాకు ఇంకా మంచి లాంగ్ థిక్ హెయిర్ ఉంటుంది, బట్ అగైన్ మేనేజ్ చేయాలి. సో ఎనీవేస్, ఇందులో ఏంటంటే ఆరెకన్ ఆర్గన్ ఆయిల్ ఉంటుంది, ఆల్మండ్ క్రీమ్ ఉంటుంది, అండ్ న్యాచురల్గా డిరైవ్ చేసిన కొన్ని ఎక్స్ట్రాక్ట్స్ ఉంటాయి అన్నమాట. సో ఇది మంచిగా మన హెయిర్ని సాఫ్ట్గా మేనేజబుల్గా చేస్తుంది అనమాట, బేసిక్గా ఫ్రిజీనెస్ అంతా తగ్గిస్తుంది. అండ్ ఇందులో ఉన్న ఈ ఆర్గన్ ఆయిల్ ఈ క్రీమ్ ఉంటుంది కదా ఆల్మండ్ క్రీమ్, దీనివల్ల ఏమవుతుందంటే మన హెయిర్ చాలా మంచిగా షైనీగా కూడా అనిపిస్తుంది. నౌ అగైన్ షాంపూ ఫాలోడ్ బై కండిషనర్ కూడా సేమ్ యూస్ చేయొచ్చు, నేను కండిషనర్స్ ఏం చూపించట్లేదు. ఇది ఫస్ట్ ప్రోడక్ట్ అయితే. ఇందులో చాలా వేరియంట్స్ ఉంటాయి అనమాట, ఇది ఆల్మండ్ కదా, సో ఇలా కాకుండా ఇందులో ఇంకా కోకోనట్ అలా చాలా ఉంటాయి, ఓట్స్ మిల్క్ ఉంటుంది. సో మీ హెయిర్కి తగినట్టు ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. నా పర్సనల్ టేస్ట్ నేను చెప్పాను కదా, ఆర్గన్ ఆయిల్ ఉండే ప్రోడక్ట్స్ నాకు బాగా నచ్చుతాయి అనమాట. సో అందుకని నేనైతే ఇది రికమెండ్ చేస్తూ ఉన్నాను. అండ్ సెకండ్ అయితే ఇది అవినోది. అవినో అంటే కిడ్స్ ప్రోడక్ట్స్ అనే చాలా మంది అనుకుంటూ ఉంటారు, అలా కాదు, అవినో వాళ్ళది అడల్ట్స్కి కూడా ఉంటుంది, స్కిన్కి కానీ లేకపోతే హెయిర్కి కానీ ఉంటాయి అనమాట. సో నేను ఆల్రెడీ అవినో వాళ్ళది ఫేస్ వాష్ ఇవి కూడా చూపించాను, నేను వాడుతూ ఉన్నాను కూడా. సో ఇది అవినో స్కాల్ప్ సూదింగ్ హెయిర్ కేర్ డైలీ మాయిశ్చర్ ఫర్ డ్రై హెయిర్ ఓట్ మిల్క్ బ్లెండ్ అనమాట. సో ఇందులో కూడా చాలా వేరియంట్స్ ఉన్నాయి, నేను ఓట్ మిల్క్ది ట్రై చేశాను, నాకు ఇది బాగా నచ్చింది. సో నరిషింగ్ ఫార్ములా ఫర్ హైడ్రేటెడ్ సాఫ్ట్ అండ్ హెల్దీ లుకింగ్ హెయిర్ క్లినికల్లీ ప్రూవెన్ టు సూత్ అ డ్రై ఇచ్చి అండ్ ఫ్లేకీ స్కాల్ప్. సో ఇది నేను యూస్ చేయడం వల్ల అదేంటంటే ఎప్పుడైనా ఎక్కువ ఫ్రిజీగా డ్రైగా అలా అనిపించినప్పుడు ఇది వాడతాను. ఇదేంటంటే అప్పుడప్పుడు మనం ఎక్కువ హెయిర్ మాయిశ్చరైజ్ చేసుకోకపోయినా, హెయిర్ ఆయిలింగ్ చేయకపోయినా, లేకపోతే అట్లీస్ట్ వీక్లో 2x మనం హెయిర్ వాష్ చేయలేదనుకోండి, నేనైతే చాలా స్కిప్ చేస్తూ ఉంటాను, వీక్లీ 1x చేస్తూ ఉంటాను. సో అలాంటప్పుడు మన స్కాల్ప్ కొంచెం డ్రై అయిపోతుంది, ఇరిటేషన్ ఉంటుంది, ఫ్లేక్స్ వచ్చేస్తాయి, డాండ్రఫ్లా ఉంటుంది కదా, అలాంటప్పుడు ఇది వాడచ్చు. ఇంకా చాలా ఉన్నాయి,
చాలా ప్రోడక్ట్స్ ట్రై చేశాను, వర్క్ అవుతాయి బట్ కెమికల్స్ ఉంటాయి. సో వాటిల్లో మైల్డ్ షాంపూ అయితే ఇదన్నమాట. ఎక్కువ ఈ డాండ్రఫ్, ఇచ్చినెస్, ఫ్లేక్స్ వీటితో వీటిని ట్రీట్ చేయడానికి యూజ్ చేసే షాంపూస్లో కెమికల్స్ కొంచెం ఎక్కువ ఉంటాయి నేను చదివిన దాని ప్రకారం. సో అలా కాకుండా మంచిది, కెమికల్స్ ఏమీ లేకుండా చాలా మంచి ప్రోడక్ట్ కోసం ట్రై చేస్తూ ఉంటే డెఫినెట్గా ఇది ట్రై చేయండి. అండ్ థర్డ్ అయితే లారియల్. లారియల్ బ్రాండ్ చాలా మంది యూజ్ చేస్తూనే ఉంటారు. ఇది ఎక్స్ట్రాడినరీ ఆయిల్ కోకో, వెయిట్లెస్ నరిషింగ్ షాంపూ విత్ ఎక్స్ట్రా ఫైన్ కోకోనట్ ఆయిల్, ఫ్రీ ఫ్లోయింగ్, ఫుల్ ఆఫ్ లైఫ్ హెయిర్, ఫైన్ డ్రై హెయిర్ కి యూజ్ చేయొచ్చు అనమాట ఇది. సో ఇది ఎప్పుడు యూజ్ చేయొచ్చు అంటే మామూలుగా ఇందులో నేను చెప్పినట్టు విత్ ఎక్స్ట్రా ఫైన్ కోకోనట్ ఆయిల్ కూడా ఉంటుంది. సో ఇన్ కేస్ మీకు ఆయిల్ పెట్టుకునే టైం లేదు, మసాజ్ చేసుకునే టైం లేదు, హెయిర్ కొంచెం ఆయిల్ పెట్టినప్పుడు ఎలా అయిపోతుంది, డ్రైగా అలా అయిపోతూ ఉంటుంది కదా. సో అలాంటప్పుడు మన హెయిర్కి కొంచెం లైఫ్ వచ్చి మంచిగా కనిపించడానికి, ఫ్లోయీగా లేకపోతే కొంచెం వాల్యూమ్ అలా కనిపించడానికి ఇది డెఫినెట్ గా వాడొచ్చు. ఆర్ షాంపూ విత్ ఎక్స్ట్రా ఫైన్ కోకోనట్ ఆయిల్ హెల్ప్స్ ట్రాన్స్ఫార్మ్ హెయిర్ ఇంటూ ఎక్స్ట్రాడినరీ, ఎ ఫీలింగ్ ఆఫ్ వెయిట్లెస్ నరిష్మెంట్ ఫర్ ఫ్రీ ఫ్లోయింగ్ సాఫ్ట్ హెయిర్, ఇర్రెసిస్టబుల్ షైన్, సిలికాన్ ఫ్రీ ఫర్ అ న్యాచురల్ టచ్. మంచి షాంపూస్ కోసం ట్రై చేస్తూ ఉంటే డెఫినెట్ గా ఇది కూడా ట్రై చేయొచ్చు. నువ్వు షాంపూ కూడా ఒక్కదానికే ఫిక్స్ అవ్వకుండా అప్పుడప్పుడు చేంజ్ చేస్తూ మారుస్తూ ఉండాలి. సో అందుకే నా దగ్గర ఒక 2-3 షాంపూస్ అయితే ఉంటాయి. 2-3 వీక్స్ ఒకసారి నేను షాంపూ చేంజ్ చేసి వాడుతూ ఉంటానన్నమాట. సో అది. అండ్ నెక్స్ట్ది అయితే మీరు అస్సలు తిట్టుకోకూడదు నేను చూపించే ముందు, బికాజ్ నేను ఎప్పుడు హాల్ వీడియో హెయిర్ కేర్ రిలేటెడ్ చేసినప్పుడు ఇది ఖచ్చితంగా చూపిస్తాను. నాకు అంత ఇష్టం ఇది, నాకు బాగా పడుతుందన్నమాట ఈ షాంపూ. అది ఆబ్వియస్లీ ఓజీఎక్స్. ఓజీఎక్స్లో కూడా నేను చాలా ట్రై చేశాను. వైట్ కలర్ ఉంటుంది, కోకోనట్ మిల్క్ అనుకున్నా చాలా ట్రై చేశాను, కానీ ఈ బ్లూది, ఇది మళ్ళీ ఆర్గన్ ఆయిల్ ఆఫ్ మొరోకో. సో ఇది ఫస్ట్ టైం నేను యూకే వచ్చినప్పుడే ట్రై చేశాను, 4 ఇయర్స్ బ్యాక్ అనుకుంటాను. ఎప్పుడు కొంచెం హెయిర్ బాగోలేదు అలా అనిపించినా కూడా ఐ విల్ గో బ్యాక్ టు దిస్ అనమాట. హెయిర్ ఫాల్ ఉన్నా లేకపోతే ఏదైనా హెయిర్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉన్నిందనుకోండి, కళ్ళు మూసుకొని సెలెక్ట్ చేసుకునే, పిక్ చేసుకునే ప్రోడక్ట్ అంటే ఇది. నాకు అంత బాగా పడింది. అండ్ చాలాసార్లు నేను మెన్షన్ చేశాను కూడా, ఇది నార్మల్ హెయిరే కాదు, మీరు కలర్ చేయించుకున్నా, నేను స్మూత్నింగ్ చేయించినప్పుడు ఇది ఎక్కువ యూజ్ చేసేదాన్ని అనమాట. నేను లారియల్ కాదు, లాక్మేలో హెయిర్ స్మూత్నింగ్ చేయించుకున్నాను. లాక్మే వాళ్ళు స్క్వాష్ కాఫ్ ప్రోడక్ట్స్ ఇస్తారు కదా, అవి ఎందుకో నాకు అంత పడలేదనమాట ఫస్ట్ టైం చేయించుకున్నప్పుడు. సో నేను దానికి ఆల్టర్నేటివ్ ఏంటి అని చూసినప్పుడు ఇది ట్రై చేశాను. ఇది స్మూత్ను లేకపోతే కెరటిన్ చేయించుకున్న హెయిర్ మీద కూడా చాలా బాగా పనిచేస్తుంది. ఇందులో రెడ్ కలర్ అనుకుంటాను, స్పెషల్గా కెరటిన్ ట్రీటెడ్ హెయిర్ కోసం అని డిజైన్ చేశారనమాట. సో కాబట్టి అది కూడా ట్రై చేయొచ్చు. బట్ నార్మల్గా హెయిర్కి అలా ట్రై చేయాలన్నా కూడా ఇది చూడండి, ఇది వన్ ఆఫ్ మై ఆల్ టైమ్ ఫేవరెట్స్ అనమాట. సో ఐ జస్ట్ కాంట్ హెల్ప్, ప్రతిసారి నేను ఈ లింక్ అయితే మీకు ఇస్తాను, ఇన్ కేస్ ముందు వీడియోస్ మీరు మిస్ అయ్యి ఉంటే చూస్తారు కదా అని. అది హెండ్ నౌ. 5th అయితే నా దగ్గర ఇక్కడ లేదు, నేను ఇక్కడ ట్రై చేస్తే నాకు దొరకలేదు డ్రగ్ స్టోర్స్లో, బట్ వన్ ఆఫ్ ద బెస్ట్ అండ్ చాలా మంచి ప్రోడక్ట్ అని చెప్పొచ్చు. ఇది నేను బెంగళూరులో ఉన్నప్పుడు చాలాసార్లు షేర్ చేశాను, నేను పక్కన ఇస్తాను. ఇది కూడా నేను లాక్మే సలూన్కి వెళ్ళినప్పుడు వాళ్ళు సజెస్ట్ చేశారు, ఆ తర్వాత నాకు బాగా నచ్చింది అనమాట. ఇది కూడా మొరోకో ఆయిల్ షాంపూ, చాలా బాగుంటుంది, కొంచెం కాస్ట్లీ బట్ ఎఫోర్డ్ చేయగలిగితే మాత్రం డెఫినెట్లీ వర్త్ ట్రయింగ్. వన్స్ ఆర్ ట్వైస్ అంటే 1 or 2 బాటిల్స్ ట్రై చేశారంటే మీకే అర్థమవుతుంది. సో నా దగ్గర లేదు కాబట్టి నేను చూపించలేకపోతున్నాను, బట్ అమెజాన్ లింక్ అయితే నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. డెఫినెట్గా సలూన్స్లో మంచి ప్రోడక్ట్స్ యూస్ చేస్తారు కదా, సలూన్కి వెళ్ళి వచ్చినప్పుడు మనకి ఆ స్మూత్ షైన్ హెయిర్ని మనం టచ్ చేస్తూనే ఉంటాం కదా, వి జస్ట్ కాంట్ యూనో రెసిస్ట్ ఆర్ సెల్ఫ్ ఫ్రమ్ టచింగ్ అవర్ హెయిర్. సో వాళ్ళు యూస్ చేసే ప్రోడక్ట్ అనమాట, అది డెఫినెట్గా బాగుంటుంది. సో యా, అది లింక్ ఉంటుంది, మీకు కావాలంటే చెక్ చేయండి. సో అవి నా టాప్ 5 షాంపూస్ అయితే. అండ్ లాస్ట్లో చాలా మంది నన్ను అడుగుతూ ఉంటారు కిడ్స్కి ఏం యూస్ చేస్తారు అని. నో, కిడ్స్కి నేను ఆల్మోస్ట్ చాలా షాంపూస్ అన్ని ట్రై చేసేసాను అనమాట, మామూలుగా దొరుకుతూ ఉంటాయి కదా. సో అన్ని ట్రై చేసేసాను, ఈ అవినో ఒకటి నేను ఎక్కువ యూస్ చేస్తాను వాళ్ళకి. అది కాకుండా ఏదన్నా యూస్ చేస్తాను అంటే ఇదన్నమాట, గార్నియర్. ఇది ఆల్రెడీ 2 డబ్బాలు నేను వాడేసాను ఇంతకుముందు, తర్వాత అవినో స్టార్ట్ చేశాను, మళ్ళీ ఫర్ చేంజ్ ఇదే తీసుకున్నాను అనమాట. సో ఇది గార్నియర్ అల్టిమేట్ బ్లెండ్ కిడ్స్ 2-in-1 షాంపూ అండ్ డీటాంగ్లర్ హైపో అలర్జనిక్ అనమాట. అండ్ ఆల్ హెయిర్ టైప్స్ కి నో టీయర్స్ నో నాట్స్. సో జెంట్లీ క్లెన్సెస్ అండ్ డీటాంగిల్స్ అండ్ టెస్టెడ్ అండర్ పీడియాట్రిక్ కంట్రోల్. సో సేఫ్ అనమాట, కిడ్స్ కి యూజ్ చేయడానికి సేఫ్. ఇదొకటిను అండ్ ఇంకోటి లారియల్లో ఉందనుకుంటాను, అది కూడా ఒకసారి ఎప్పుడు యూజ్ చేశాను, బాగుంది. బట్ యా, అవినో కాకుండా ఏదైనా పిక్ చేయాలంటే నేను ఇది పిక్ చేసుకుంటాను. సో చాలా మంది అడుగుతూ ఉంటారు కాబట్టి సజెషన్గా ఇది కూడా యాడ్ చేశాను అనమాట ఇందులో.
సో చూసారు కదా, అదే ఇవాళ హాల్ వీడియో అయితే. ఐ హోప్ దిస్ వీడియో వాజ్ యూస్ఫుల్. మీకు లింక్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో దొరుకుతాయి. అమెజాన్లో మనకు అన్నీ అవైలబుల్ ఉన్నాయి అన్నమాట. సో చెక్అవుట్ చేయండి ఒకసారి, అండ్ సీ యు ఆల్ వెరీ సూన్.